నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు సింహాద్రి ట్రావెల్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎంతో పరమపావనమైన క్షేత్రం కోటప్పకొండ. ఈ కోటప్పకొండ గురించి ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మొన్న రీసెంట్గా మేము ఈ కోటప్పకొండపైకి మేము నిద్ర చేయడానికి వెళ్ళామన్నమాట. అంటే మనం ప్రకాశం గుంటూరు డిస్టిక్లో బాగా నమ్ముతారు కదా, ఈ క్షేత్రాలలో నిద్ర చేయడం అనేది చాలా విశ్వాసంగా నమ్ముతారు. సో అలా కోటప్పకొండపైన నిద్ర ఒకరోజైనా నిద్ర చేయాలని సంకల్పించుకొని అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది. అయితే ఇది నాకు సెకండ్ టైం అన్నమాట కోటప్పకొండపైన నిద్ర చేయడానికి వెళ్ళడం. లాస్ట్ టైం దశమికి వెళ్ళాను. అయితే ఈసారి వీడియో తీయాలనిపించింది. ఎవరైనా కోటప్పకొండపైన నిద్ర చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది అనిపించి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. కోటప్పకొండ అనే కాకుండా మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎలా నిద్ర చేయాలి, అక్కడ మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలో మేము క్లియర్గా వివరించబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ కోటప్పకొండ నరసరావుపేటకి చాలా దగ్గర అనమాట, అంటే 10 కిలోమీటర్ దగ్గరలో ఉంది. అండ్ మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే చిలకలూరుపేట నుంచి మేము బైక్ మీద వెళ్తున్నాము. చిలకలూరుపేట హైవే నుంచి మేము బైక్ తీసుకుని వెళ్తున్నాం. లేదు మీరు ఏదైనా ఆటోలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆటో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ 1/2 అవర్ పడుతుంది అనమాట, బైక్ అయితే ఒక 15 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నైట్ టైం అనేది బస్సులు టైం టు టైం ఉండవు, కాబట్టి బస్సుల టైమింగ్స్ నాకు తెలియవు, కాబట్టి నేను బస్సు మార్గం ఏంటి అనేది చెప్పలేదు. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా వెళ్ళండి. అండ్ డే టైం వెళ్ళాలి అనుకుంటే ఇంతకుముందు మన ఛానల్లో ఈ కోటప్పకొండ గురించి చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇదేంటి అంటే ఇక్కడ మనకి కోటప్పకొండ సైడ్ ప్రభలు అంటారన్నమాట, మహాశివరాత్రికి ఎంతో ఘనంగా ఉంటాయి. అలా ఇప్పుడు శ్రీరామనవమి అన్నమాట, మేము వెళ్ళేటప్పటికి శ్రీరామనవమి జరిగిపోయింది, కాబట్టి ఆ సందర్భంగా ఆ కోటప్పకొండ పక్క గ్రామస్తులు ఆ ప్రభను ఏర్పాటు చేసుకున్నారనమాట. సో ప్రస్తుతానికి నైట్ ఇది మాకు నైట్ 9 అవుతుంది, 9:30 టైం అవుతుందన్నమాట. అందుకే షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, డే టైం అన్ని షాప్స్ ఉంటాయి. డే టైం ఎలా ఉంటుంది అనేది కూడా అవసరం మీద ఒక చిన్న వీడియో క్లిప్ చూపెడతాను, అండ్ చూడండి. ఇది నేను లాస్ట్ టైం శివరాత్రి కోటప్పకొండకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో క్లిప్ అన్నమాట. చూసారు కదా ఈ విగ్రహం ముందే ఇక్కడే ఇంత జనం ఉన్నారు. ఇంకా కొండపైన కానీ అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట, అంత ఎక్కువ జనం ఉంటారు శివరాత్రికి, చాలా రద్దీగా ఉంటుంది. అండ్ పోలీసులు మాత్రం బాగా మేనేజ్ చేస్తారన్నమాట. ఇక్కడ ఈ శివ విగ్రహం వెనకాల కొంచెం దగ్గరలో గణపతి ఆలయం ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ఆలయం గణపతి ఉంటారు స్వామివారు. సో తప్పకుండా ఈ గణపతిని దర్శించుకోండి. ఇక్కడ బొచ్చుకోటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇది మెట్ల మార్గానికి ఎంట్రన్స్ అనమాట, కింద ఘాట్ రోడ్డు దగ్గర కాకుండా మెట్ల మార్గం కింద ఎంట్రన్స్ దగ్గర గణపతి విగ్రహం ఉంటుంది. ఆ గణపతిని దర్శించుకొని స్వామి మా ఈ యాత్ర సంపూర్ణం చెయ్యి అని చెప్పి నమస్కరించుకోండి. అండ్ నైట్ టైం అయితే ఇలా వెళ్ళొచ్చు. అండ్ మీకు మెట్ల మార్గంలో వెళ్ళాలంటే నైట్ టైం కూడా ఇక్కడ వెళ్ళొచ్చు, పంపుతారు. అండ్ ఏంటంటే ఒక్కరు వెళ్తే కొద్దిగా భయంగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే అంత ఫారెస్ట్ కొంచెం చీకటిగా ఉంటుంది, కాబట్టి మీరు ఇద్దరు ముగ్గురితో అయితే నడిచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు మేమైతే మేము చెప్పాను కదా మీకు ఆల్రెడీ బైక్ మీద వెళ్తున్నామని, ఘాట్ రోడ్డు మీద అయితే లైట్స్ అక్కడక్కడ ఉన్నాయి. అండ్ మెట్ల మార్గంలోనే కూడా లైట్స్ అనేది ఏర్పాటు చేశారు దేవస్థానం వారు, చాలా బాగుంటుంది. అండ్ ఈ కోటప్పకొండ పైన మీరు ఏదైనా రూమ్ తీసుకోవాలనుకుంటే అన్ని రూమ్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లేదండి మేము 6 బయట అక్కడ ఉంటుంది గ్రౌండ్, అక్కడ పడుకుంటాము. అంటే మీకు సంబంధించిన చేప దుప్పట్లు దిండు ఇవన్నీ మీరు ఏవి కావాలంటే తీసుకెళ్ళచ్చు. అండ్ కాకపోతే మరీ అంత ఎక్కువ తీసుకెళ్ళకండి, ఎందుకంటే ఒక్కరోజైనా మనం దేవస్థానం పైన నిద్ర చేస్తున్నాము అంటే కటిక నేల మీద పడుకోవాలంటారు కదా. సో కాబట్టి దానికి అనుకూలంగా ఒక్కరోజైనా సరే ఎంత కంఫర్ట్గా పడుకుంటాము అనేది ఇంపార్టెంట్ కాకుండా ఎలా పడుకున్నాము ఆలయంలో అనేది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏవి తీసుకెళ్ళాలని డిసైడ్ చేసుకోండి. అండ్ మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారనమాట కొండపైకి, మినిమం ఒక 3 బస్సులు యాత్రికులు వచ్చారు. అండ్ చాలామంది కూడా ఆ టైంలో వెళ్తున్నారు కొండ మీదకి. అండ్ నైట్ టైం అక్కడ షాప్స్ ఏమి ఉండవు అనమాట, 8:30 తర్వాత అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ తినడానికి అక్కడ ఏమీ ఉండవు. అండ్ కోటప్పకొండ కింద గ్రామంలోనే మనకు టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అది కూడా ఎర్లీ మార్నింగ్ 9 తర్వాత షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. 9 లోపు వస్తే మీరు అవన్నీ తీసుకోవచ్చు. 9 తర్వాత వెళ్తాము అనుకుంటే మాత్రం మీకు తినడానికి ఏమి ఉండవు అనమాట. మళ్ళీ కోటప్పకొండ పైన ఎర్లీ మార్నింగ్ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ 5:30కే మీకు టీ టిఫిన్ దొరుకుతాయి, కాబట్టి మీరు ఆలోచించుకోండి నైట్ అక్కడ ఏమి ఉండవు అది మనం గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి మనం ఇలా కోటప్పకొండ మీదకి చేరుకున్నాం. ఇవంతా లొకేషన్ అంతా మీకు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, నైట్ టైం చీకటిగా ఉంది సరిగ్గా అనిపించదు కాబట్టి. సో మొత్తానికి కొండ మీదకి వచ్చేసాము, మొత్తాన్ని చేరుకున్నాం, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇవాళ పౌర్ణమి, ఎత్తైన కొండ మీద ఉండడం వల్లసరికి ప్రశాంతమైన గాలి వస్తుంది.
అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు అండ్ 3-4 బస్సులు కూడా వచ్చాయి అన్నమాట, అతిథులు వచ్చారు. ప్రస్తుతానికి అయితే చాలా ప్రశాంతంగా చాలా గాలి వస్తుంది అండ్ మీకు నాయిస్ వస్తుంటుంది మైక్లో ఉంచి. అండ్ ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉంది, ఇంకెవరు వెనక అన్నం తింటున్నారు. అండ్ మేము టిఫిన్ చేసి వచ్చాము, అలాగే రైస్ తెచ్చుకున్నాం. అండ్ మీరు ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీగా నైట్ టైం రావడానికి సార్ ట్రై చేయండి, డే టైం ఒకవేళ వచ్చినా సరే. అండ్ ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో నిద్ర చేయడం చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుందని నేను చెప్తున్నాను కదా. ఇది నాకు సెకండ్ టైం అనమాట ఈ నిద్ర చేయడానికి రావడం. లాస్ట్ ఇయర్ దసరాకు వచ్చాను, ఇది శుభకృతి నవ సంవత్సరం మొదటి పౌర్ణమి అనమాట. హ్యాపీ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇటువైపు మార్నింగ్ మనకి సన్ రైజ్ బిల్లే ఉంటుంది అనమాట. మా తమ్ముడు మెయిన్ చెప్పడానికి ఆ సన్ రైజ్ చూడడానికి వచ్చాడని చెప్పుకోవచ్చు. అంతా ఆడికి శివలింగాలన్నా శివుడన్నా చాలా ఇష్టం, పిచ్చి ఇష్టం స్వయంభూలే ఆలయాలనేసరికి. అండ్ అక్కడ బాగుంటుంది మార్నింగ్ సన్ రైజ్, ఎందుకో ఈ లింగం కనబడుతుంది కదా పెద్ద శివలింగం, దీనికి అటువైపు నుంచి మనకి కనిపిస్తుంది. అండ్ అటువైపు కనిపించేది మహాద్వారం గుడి అనమాట ఆలయం, అది మార్నింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే అలా గడిచిపోతుంది. అండ్ నైటే ఏం చూపిస్తాను అందుకే పెద్ద ఏం చూపించట్లేదు, ఇక్కడ చూపించడం కూడా పెద్ద ఏం లేవు. అండ్ కొత్తగా ఇక్కడ వేద దక్షిణమూర్తిని ఒక విగ్రహం పెట్టారు, అది చూపిస్తాను. అండ్ యాక్సెల్ అని అందు ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇంకంతే, ఇంతకుముందు మీరు ఇంకేం చూడలేకపోతే ఇంతకుముందు మన ఛానల్లో వీడియోలు పెట్టాను చూడండి. అండ్ అవన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ అలాగే ఎండింగ్లు కూడా వస్తాయి, అవన్నీ చెక్ చేయండి. అండ్ డే టైం సారీ అర్చకులతో మాట్లాడే స్థలపురాణం కూడా దాంట్లో క్లియర్గా వివరించాను. సో దీంట్లో అలా ఏం ఉండకుండా జస్ట్ నా వ్లాగ్ అనమాట ఇది, నా ఛానల్ ఎలాంటి పర్సనల్ వ్లాగ్ ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఇవి ఇంకా బూస్ట్ అవుతుంది. అసలు మెయిన్ మనం వచ్చింది పౌర్ణమి రోజు నిద్ర చేయడానికి. సో పౌర్ణమి రోజు చంద్ర దర్శనం ఎలా జరుగుతుంది మనకి, బాగుందా? అది ప్రస్తుతానికి ఇది మంచి సూపర్ కెమెరా కాదు మంది అంత క్లియర్ జూమ్ చేసి తీయడానికి. అండ్ పౌర్ణమి రోజు మనకి కోటప్పకొండ పైన సో నిద్ర చేయబోతున్నాం ఇవాళ. అండ్ ఇది చెప్పాను కదా మీకు ఆల్రెడీ సెకండ్ టైం అని, సో ఒకసారి మీకు అక్కడ నుంచి ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇక్కడ ప్రస్తుతానికి అయితే కోతులు లేవు, అండ్ కోతులు ఉంటే వేరేలా ఉంటుంది. ప్రస్తుతానికి కోతులు లేవు, లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ, బ్యాగులు మొత్తం లాగేస్తుంటేవి. సో ఏం చూపిస్తాం, అంతా చీకటి. ఆ లైట్ కనిపిస్తుందా, అది చాలా పెద్ద కొండ అనమాట అది. సో అది మీకు మార్నింగ్ చూపిస్తాను, బలం ఉంటుంది అది. స్వయంభూగా శివుడు వెలిసింది అక్కడ అనమాట ఆ కొండపైన. అండ్ మార్నింగ్ మీకు అంత లైట్ ఫోకస్ ఏం కనిపించు, చిన్న గుడి కనిపిస్తుంది అది. శివుడు స్వయంభూగా వెలిసింది అక్కడే ఫస్ట్ త్రికోటేశ్వర స్వామి. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఒక భక్తురాలు కోరిక మేరకు కొండ కిందకు వచ్చారనమాట ఆవిడ ఆనందవల్లి. అది మన వీడియో స్థలపురాణం మొత్తం మనకి ఇంకో వీడియోలో వివరించాను. సో ఇది నైట్ టైం అయితే ఇలా ఉంది ప్రశాంతంగా. సో ఫైనల్లీ ఇలా గుడి ముందు మేము పక్కేసేసుకున్నాం, పడుకుంటున్నాం అనమాట ఇంకా. అండ్ ఇంకేమన్నా ఉంటే ఇంకో ఉదయం మాట్లాడుకుందాం, ఉదయం చూపిస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 11:00 అయిపోతుంది. సో మార్నింగ్ 4 లేచి దర్శనానికి వెళ్ళాలి. అండ్ 4 లేచి మేము రెడీ అయ్యి 6 ఓపెన్ చేస్తారు టెంపుల్. సో దర్శనం అయిన తర్వాత ఇంకేమన్నా ఉంటే అవన్నీ చూపిస్తూ మాట్లాడుకుందాం. సో అంతవరకు బై బాయ్. సో అందరికీ గుడ్ మార్నింగ్, ఎందుకంటే ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 అనమాట ఈ వీడియో షాట్. అండ్ ఇంకా మీకు కనిపిస్తుంది కదా చీకటి, చీకటి చీకటిగా ఉంది, ఇంకా తెల్లవారలేదు. అండ్ తెల్లవారిన తర్వాత ఎలా ఉందనేది కూడా మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది అతిపెద్ద విగ్రహం, మీ నైట్ మీరు చూసారు కదా నైట్ క్లిప్లో, ఇది దగ్గర నుంచి కూడా నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అండ్ వీడియో లెంతీగా ఉందని మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ కూడా చూపిస్తున్నాను కాబట్టి వీడియో లెంతీగా ఉంటుంది. అండ్ ఒకసారి ఇది కనిపిస్తున్న నంది విగ్రహం ఉంది కదా, అది రీసెంట్గా కట్టడం జరిగింది, ఇది శివరాత్రికి పెట్టారనమాట. ఇంతకుముందు నంది విగ్రహం ఉండేది కాదు. సో మొత్తానికి ఇలా రెడీ అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు టెంపుల్ మీద కొంచెం మంచు కురుస్తుంది, అవన్నీ క్లియర్గా చూపిస్తాను. అండ్ మేము రెడీ అయితే అయిపోయాం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ టెంపుల్ ఓపెన్ చేసేసారు,
సో మాకు కొంచెం లేట్ అయింది. అండ్ సన్ రైజెస్ రెండు షార్ట్లు చూపించి ఆ తర్వాత నేను టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమంటే వీడియో చూపిస్తాను అప్పుడు ఎలా ఉంది లొకేషన్ అనేది. సో మీరు ఎర్లీ మార్నింగ్ షార్ట్కి ఇప్పటికి కొంచెం వేరియేషన్ చూసుంటారు. సో అక్కడ పైన రుద్రశిఖరం పైన, అది రుద్రశిఖరం అంటారు కానీ మంచు కురుస్తుంది, అక్కడ మహా విపరీత మంచు కురుస్తుంది. అండ్ అది పెద్ద శివలింగం టెంపుల్ ముందు మీ నైట్ పడుకున్నాం కదా అక్కడ అనమాట. సో అది మహాద్వారం. ఇప్పుడు మీకు ఇలా చూపిస్తాను, సన్ రైజ్ అంతవరకు వచ్చింది అండ్ అక్కడి నుంచి మీకు చూపిస్తే సూపర్ ఉంటుంది వ్యూ పాయింట్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, దర్శనం అయిన తర్వాత మీకు ఆల్రెడీ క్లియర్గా చూపిస్తానని చెప్పాను. అండ్ ఇక్కడ సల్పరాణం అయ్యేం చెప్పట్లేదు ఎందుకంటే ఇంతకుముందు మనకి మన ఛానల్లో అప్లోడ్ చేసిన అవన్నీ కూడా అవన్నీ చూడండి, ఐ మీన్ సల్పరాణం తెలుసుకోవాలనుకుంటే. సో ఇప్పుడు దర్శనంకి వెళ్ళే ముందు మేము కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్తాం, అవన్నీ కూడా మీరు క్లిప్లో చూపిస్తా చూడండి. సో మొత్తానికి స్నానం చేసి రెడీ అయ్యేసరికి 6 అయిపోయింది అనమాట. టెంపుల్ మొత్తం 6కి ఓపెన్ చేస్తారు, 6:30కి అభిషేకం స్టార్ట్ అవుతుంది. సో మీరు అభిషేకంలో కూర్చోవాలనుకుంటే 500 అనమాట. సో దర్శనానికి వెళ్తే సర్వదర్శనం ఫ్రీగా ఉంటుంది, లేదంటే 100 రూపీస్ తీసుకొని మీరు దర్శనంకి వెళ్ళచ్చు. సో మీరు ఎలా దర్శనం చేసుకోవాలి, అభిషేకం చేయించుకోవాలని కూడా చేయించుకొని చాలాసేపు ఆలయం ముందు కూర్చోవచ్చు. మీకు మహాశివరాత్రి రోజు వచ్చి ఉంటే మాత్రం ఈ లొకేషన్ మీకు ఫొటోస్ చూపెడతాను వీడియో, ఎందుకంటే అది ఇంకా లెంతి వీడియో అయిపోతుంది. కాబట్టి ఆ మహాశివరాత్రి ఇక్కడ అడవిడి ఎలా ఉందనేది మీరు ఒకసారి చూడండి. అండ్ ఇది నంది గురించి చెప్పాను కదా, ఈ నంది కూడా మహాశివరాత్రి రోజు ఎలా అలంకరించారని చూస్తే మనకి మైండ్ బ్లాక్ అవుద్ది అనమాట. అంత జనం, అంత హడావిడి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అంత హడావిడి ఏం లేదు, ప్రశాంతంగా ఉంటుంది. మీకు మహాశివరాత్రి రోజు నంది ఎలా ఉంటుందని చెప్పాను కదా, ఇదన్నమాట మహాశివరాత్రి రోజు ఇలా అలంకరిస్తారు నందిని. అండ్ అది రీసెంట్గా కొత్తగా పెట్టడం కాబట్టి ఆ రోజు ఓపెన్ అయింది అనమాట మహాశివరాత్రికి. ప్రస్తుతానికి మాత్రం అలా లేదు, చూసారు కదా ఫొటోస్లో ఎలా ఉంది ఏంటి అనేది. నంది అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏకశిల నంది అనమాట. అండ్ చాలా అద్భుతంగా అపురూపంగా కూడా ఉంటుంది ఇది. రియల్గా జీవం ఉన్న నంది అంటారు కదా, ప్రాణం ఉన్న నంది ఎలా ఉంటుందో అక్కడ కూర్చుంటే అలా అనిపిస్తుంది. దాన్ని మొహం కానీ అన్ని అవయవాలు సరే చాలా స్పష్టంగా క్లియర్గా ప్రతి అణువులో కూడా ప్రాణం ఉంది అనిపించేంతగా ఉంటుంది అనమాట నంది. సో మీకు మంచిగా అనిపిస్తుందా? అండ్ అక్కడ ఆ శివలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు సన్ రైజ్ ఎలాగో చూపిస్తాను. అండ్ ఇప్పుడు మాకు ఇంకా మబ్బు పడుతుంది, మార్నింగ్ నుంచి తీద్దాం అనుకుంటున్నాను కానీ సరిగ్గా క్లియర్గా అనిపించట్లేదు. అండ్ ఇది నైట్ చూపించాను కదా ద్వారం అది. అండ్ ఇది రుద్రశిఖరం మీద మాత్రం విపరీతమైన మంచు కురుస్తుంది, సార్ జూమ్ చేస్తాను. అక్కడ ఏం కనిపించట్లేదు, మా దర్శనం అయిపోయిన తర్వాత చూపిస్తా అప్పుడు ఎలా ఉందనేది మీకు క్లియర్ కనబడుతుంది. అండ్ అక్కడ ఎలా ఉంది అక్కడ తర్వాత ఎలా మంచు క్లియర్ అయిన తర్వాత. అండ్ ఇది అండ్ నైట్ చూపించిన విలేజెస్ అన్నీ అవన్నమాట. సో సన్ రైజ్ కొంచెం మీకు కనిపించట్లేదు అండ్ ఉదయం నుంచి ఇలానే ఉంది, మబ్బు మబ్బుగా అన్నట్టుగా. నైట్ 3 గంటల నుంచి ఇలాంటి కోత అరుస్తూనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్త ఉండాలి, ఏవి పడితే తీసుకెళ్ళిపోతే అస్సలు భయపడవు, అస్సలు కొంచెం కూడా భయం ఉండదు వీటికి, వాటితో ఏం చేయవు కదా మనం తిరిగామనుకో అంతే సంగతి ఇంకా. సో ఇప్పుడు ఒకసారి ఈ లింగం ముందు ఒకసారి ప్రదక్షిణ చేద్దాం, ప్రదక్షిణ చేసి మీకు ప్లేస్ చూపిస్తాను లొకేషన్ ఒకసారి ఎలా ఉందనేది. అసలు ఆ రుద్రశిఖరం ఏం కనిపించట్లేదు. అండ్ ఇదంతా ఒక రౌండ్ తిరిగిన తర్వాత మీకు లొకేషన్ క్లియర్ అవుతుంది. ఇంకా ఎలాగ మేము దర్శనంకి వెళ్ళిపోతాం, ఎందుకంటే
సరిగ్గా ఏం కనిపించట్లేదు కాబట్టి మేము వెళ్ళేసరికి కొంచెం క్లియర్ కనిపిస్తుంది. మీకేం కనిపిస్తుంది అక్కడ వైట్ పెయింట్ వేసి అక్కడక్కడ అక్కడ కనిపిస్తుంది, అది విష్ణుశేఖరం అంటారన్నమాట. అది అది త్రికుటాచలం కాబట్టి అది రుద్రశేఖరం, ఇది విష్ణుశేఖరం, ప్రెసెంట్ మనం ఉన్నది బ్రహ్మశేఖరం అంటారు. అండ్ ఇది అండ్ లొకేషన్ ఇక్కడ. అర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎలా ఉంది చూపిస్తాను అని చెప్పి మీకు మాటిచ్చాను. అండ్ అది నేను నిలబెట్టుకోలేదని చెప్పొచ్చు, ఎందుకంటే నేను వీడియో షూట్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా మబ్బులు పట్టేసి ఉంది అనమాట. అండ్ మబ్బులు ఉండడం వల్ల మీకు మనకి సన్ రైజ్ క్లియర్గా కనిపించట్లేదు, అందుకని మీకు అవి సన్ రైజ్ చూపించలేకపోయాను. అండ్ మేము దర్శనంకి 6:30కి దర్శనంకి వెళ్ళాము, 8:30కి వచ్చాము అనమాట. మినిమం 1.5 అవర్ లోపల ఉన్నాం ఆ స్వామివారి అంతరాలయం దగ్గరలో. అండ్ ఎందుకంటే అభిషేకం జరుగుతుంది అక్కడ కూర్చొని అభిషేకంలో పాల్గొని అభిషేకం అంతా చూడడం జరిగింది. అండ్ మీరు వచ్చినప్పుడు కూడా అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది, చేయించుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే నేను ఏ లొకేషన్ చూపిస్తున్నాను అనేది కూడా మీకు ఎవరికి చాలా వరకు అర్థం కాదు. అండ్ పాత వీడియోలు చూస్తే ప్రతి ఒక్క సీన్ మీకు వివరించాను. ఇప్పుడు కెమెరా జూమ్ అవుతుంది చూసారా, ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిసారన్నమాట. స్టార్టింగ్ స్వామివారు మొదట వెలిసింది ఆ కొండపైన, సో తర్వాత ఇక్కడికి వచ్చారు. అదంతా స్థలపురం పాత వీడియోలో ఉన్నాయి, అవన్నీ చూడండి. ఓ మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూపిస్తానని చెప్పాను. అది చూపించుకోవడానికి రీజన్ ఏంటంటే 7 వరకు కూడా మనకి విపరీతమైన మంచు కొట్టడం వల్ల ఇక్కడ మబ్బులు కమ్మేశాయి, అందుకని మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు తీద్దామంటే 8:30 అయిపోతుంది ఆల్మోస్ట్, ఇప్పుడు ఎండ విపరీతంగా ఉంది అని చూపించడానికి అవ్వలేదు. అండ్ ఇంతకుముందు నేను దశమి టైంలో దసరాకి వచ్చాను కోటప్పకొండ, అప్పుడు కూడా నిద్ర చేయడానికి వచ్చాను. అప్పుడు తీసిన వీడియో క్లిప్లు అండ్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ 6కి టెంపుల్ ఓపెన్ ఉంది, 6:30 నుంచి అభిషేకం స్టార్ట్ అవుతుంది. 6:30 నుండి 8 గంటల వరకు చాలా బాగుంది. 8 వరకు అభిషేకం, 1.5 అవర్ కూర్చొని చూడడం జరిగింది. అండ్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ కోటప్పకొండకి అభిషేకం చేయించుకోండి, చాలా బాగుంది. 1.5 అవర్ కూర్చొని స్వామివారిని చూడడానికి వీలు అవుతుంది మనకి, అన్నీ చూడొచ్చు. అండ్ రానున్న రోజుల్లో అవన్నీ మనకు వీలుండొచ్చు, వీలు పడకపోవచ్చు. అలా తిరుమలలో చూడడానికి ఒక 10 నిమిషాలు దర్శనం చేయడానికి కొన్ని వేల కిలోమీటర్ జర్నీ చేసి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి రోజు రాకుండానే మనం ఇలాంటి ఖాళీగా ఉన్నప్పుడు మనం దర్శించుకోవడం మంచిది. అండ్ శివరాత్రి టైంలో చెప్పాల్సిన అవసరం లేదు, అంత దర్శనానికి సహం 4 అవర్స్ టైం పడుతుంది ఇక్కడ. అలానే 1.5 అవర్ స్వామివారి ముందు కూర్చోవడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అభిషేకం అంతా చూసేసరికి. అండ్ పుణ్యం కూడా తెలుసు కదా. అండ్ ఇంతే ఇంకా ఈ వీడియో. అండ్ అందుకే మీకు సన్ రైజ్ చూపించలేకపోయాను. ఒకసారి కింద నుంచి టెంపుల్ ముందు ఉన్న శివలింగం ఎలా ఉందో చూపించి ఈ వీడియో అంతటితో ముగించేస్తాను. తలపురాణం అనేది పాత వీడియోలో ఆలయ అర్చకులు స్వయంగా మనతో మాట్లాడారనమాట, మన షూట్ చేసాం మన ఛానల్లో. అండ్ అవన్నీ ఈ ఛానల్లోనే ఉంది, మన ఛానల్లో వీడియో ఉంది కోటప్పకొండని, అది చూడండి, మీకు క్లియర్గా స్థలపురాణం ఏంటి అని అర్థమవుతుంది. అండ్ ఈ కోటప్పకొండ గురించి మనం ఇదివరకు చాలా వీడియోస్ అన్నీ చేసాము, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని పెడతాను అనేది. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది చెప్పాను, శివరాత్రి టైంలో అయితే అసలు ఖాళీనే ఉండదు ఈ క్షేత్రం అనేది, చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ దానికి తోడు ఇది సండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం మేము, అండ్ 8:30కి, అందుకని జనం అలా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు దర్శనానికి వెళ్ళే వాళ్ళంతా. అండ్ ఫైనల్గా మాకు దర్శనం అంతా అయిపోయింది కదా, ఇప్పుడు కొన్ని విగ్రహాలు పెట్టారని చెప్పాను కదా, అవన్నీ చూపించి మీకు ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో మాత్రం మీరు లైక్ చేయండి. ఇది మన పాత వీడియోలో ఉండదన్నమాట ఈ విగ్రహం, శ్రీ వేద దక్షిణమూర్తి విగ్రహం అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇదే రూపంతో వెలిసారు, అది వేద దక్షిణమూర్తిగా. సో దాని ప్రతీకగా ఇది కట్టడం జరిగించింది అనమాట. అండ్ ఇది రీసెంట్గా మన శివరాత్రిగా ఓపెన్ చేశారు. అండ్ ఇది ఎంట్రన్స్లో ఉంటుంది, అండ్ నిన్న నైట్ మీరు చూసారు కదా ఆ చీకట్లు ఉన్నప్పుడు. సో అదనమాట, ఇవాళ సండే కాబట్టి చాలామంది వచ్చారు. అండ్ అలా వస్తుంటారు బట్ సండే ఎక్కువ వస్తారన్నమాట, అందరికీ లీవ్ ఉంటుంది కాబట్టి. అండ్ అది పెద్ద వినాయకుడు, మీరు మార్నింగ్ షాట్లో చూసారు, అదొకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది చాలా పెద్ద విగ్రహం అనమాట, ఇది నరసరావుపేట దగ్గర కూడా కనబడుతుంటుంది ఈ విగ్రహం. అండ్ ఇది 3 ఇయర్స్ బ్యాక్ అయితే కలర్ఫుల్గా అనిపించేది, సో ఎండకి కొంచెం కలరు షేడ్ అయింది. సో మొత్తానికి ఈ వీడియో ఇది ఫ్రెండ్స్, నేను ఇది నాకు పర్సనల్ వ్లాగ్ అనుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ వ్లాగ్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెయిన్ నచ్చిన ఏం బాగుంది నేను చెప్పే విధానంలో అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ సింహాద్రి ట్రావెల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.